ఫ్రెండ్స్, తెలంగాణ అక్షరాస్యత ఏ జిల్లాల్లో ఎంతెంత ఉందో ఒకసారి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇందులో వివరాలు చూడండి. తెలంగాణ అక్షరాస్యత శాతం 66.5%. ఇందులో పురుషుల అక్షరాస్యత 75.04%. ఇందులో స్త్రీల అక్షరాస్యత 57.99%. అంటే పురుషులదే అత్యధికంగా ఉంది ప్రజెంట్గా అయితే తెలంగాణ రాష్ట్రంలో. ఇక అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లాలు, హైదరాబాద్లో 83.25%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 82.48%, హన్మకొండలో 74.13%, రంగారెడ్డిలో 71.88%. ఈ నాలుగు జిల్లాలలో హయ్యెస్ట్గా, తెలంగాణలో ఉన్న 33 జిల్లాలో హయ్యెస్ట్ అక్షరాస్యత ఉన్నది హైదరాబాద్, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత హన్మకొండ, తర్వాత రంగారెడ్డి. ఇక పురుషుల అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లాలు, అంటే ఓన్లీ పురుషులది అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లాలు, మేడ్చల్ మల్కాజ్గిరి 87.43%, హైదరాబాద్ 86.99%, అంటే దాదాపుగా 87%, తర్వాత హన్మకొండ 82.63%, రంగారెడ్డి 78.87%. పురుషుల అక్షరాస్యత పరంగా అత్యధికంగా ఉన్న జిల్లాల్లో మొదటి స్థానంలో మల్కాజ్గిరి ఉంది. తర్వాత అక్షరాస్యత తక్కువ ఉన్న జిల్లాలు, అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లాలు ఇక్కడ జోగులాంబ గద్వాల్ 49.87%, తర్వాత నారాయణపేట్ డిస్టిక్కు 49.91%, తర్వాత నాగర్కర్నూల్ డిస్టిక్కు 54.38%, తక్కువగా ఉన్న జిల్లాలు. తర్వాత వనపర్తి 55.67%. మొత్తానికి తెలంగాణలో అతి తక్కువగా ఉన్న అక్షరాస్యత తక్కువగా ఉన్నది జోగులాంబ గద్వాల్, తర్వాత నారాయణపేట, తర్వాత నాగర్కర్నూల్, వనపర్తి. టోటల్గా అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ అని చెప్పొచ్చు. ఉమ్మడి మామనార్లో ఉన్నటువంటివి కింది నుంచి నాలుగు ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇక పురుషుల అక్షరాస్యత అత్యల్పంగా ఉన్న జిల్లాలు, పురుషుల అక్షరాస్యత పరంగా జోగులాంబ గద్వాల్ 60.15%, నారాయణపేట్ 60.29%, నాగర్కర్నూల్ 64.85%, వనపర్తి 65.73%. ఆసిఫాబాద్ 65.99%. ఆ తర్వాత స్త్రీల అక్షరాస్యత శాతం అధికంగా ఉన్న జిల్లాలు, హైదరాబాద్ 79.35%, మేడ్చల్ మల్కాజ్గిరి 77.31%, హన్మకొండ 65.65%, రంగారెడ్డి 64.55%. ఇది మహిళల పరంగా స్త్రీల అక్షరాస్యత అధికంగా ఉన్నది, హయ్యెస్ట్ ఉన్న జిల్లాలు ఇవి. తర్వాత స్త్రీల అక్షరాస్యత అల్పంగా ఉన్నది, అంటే తక్కువగా ఉన్నది. స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లాలు ఏవేవంటే జోగులాంబ గద్వాల్ 39.48%, నారాయణపేట 39.72%, నాగర్కర్నూల్ 43.64%, మెదక్ 45.15%, వనపర్తి 45.27%. ఇది మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అక్షరాస్యత. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.